హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు లిమిట్లెస్ అండర్ స్కోర్ షన్ను ఛానల్ ఎడ్యుకేషన్ లైక్ నెవర్ బిఫోర్ సో ఇన్ దిస్ వీడియో యూ కానీ సీ అబౌట్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ పిన్ డైగ్రామ్ సో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ పిన్ డయాగ్రామ్ని ఈజీగా టూ మినిట్స్లో నేర్చుకునేలా చెప్తాను ఈ వీడియోలో సో బాగా చదువుకునే వాళ్ళకి కాకపోయినా ఇది గుర్తుపెట్టుకోలేకపోతున్నాను రా బాబు నలభై పిన్లు ఉన్నాయి ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్కి ఎలా గుర్తుపెట్టుకుంటా అన్ని పిన్లు ప్రతి పిన్ను ఏ ఏంటి ఎలా గుర్తుపెట్టుకుంటా సో ఈ వీడియోలో అలాంటి భయమే అక్కర్లేదు మీ అందరి కోసం నేను ఒక చిన్న సినిమా స్టోరీ మూడు పార్ట్లలో తయారు చేశాను సో ఫస్ట్ మనం ఫస్ట్ ట్వంటీ పిన్స్ గురించి ఓ సినిమా కథ ఉందాం సో ఏంటంటే మన సినిమా ఓపెన్ చేస్తే గ్రౌండ్లో గ్రౌండ్లో హీరో తొమ్మిది అవుద్దనమాట క్లాక్లో తొమ్మిది అయితే ఎంట్రీ అవుతాడు హీరో ఒక తండ్రి పేరు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఏం చేస్తూ ఉంటాడంటే ఫ్లైట్లో పద్నాలుగు దేశాలు అంటే చుట్టూ ఉన్న దేశాలు తిరుగుతాడు అలా పద్నాలుగు దేశాలు తిరిగాడు నరేంద్ర మోడీ పద్నాలుగు దేశాలు తిరిగాడు బాగా పద్నాలుగు దేశాలు తిరిగాడు తిరిగే కామల్లి అయ్యే అయిపోయినట్టు ఉంది నా పర్యటన అని చెప్పి ఫ్లైట్లో నుంచి గ్రౌండ్ మీదకి వచ్చేసాడు అంటే ఫ్లైట్లో నుంచి దిగితే గ్రౌండ్ మీదకి వస్తుంది కదా గ్రౌండ్ సో ఇది ఫస్ట్ ట్వంటీ పిన్ స్టోరీ సో సెకండ్ స్టోరీ ఏంటంటే సెకండ్ కథ కదా మరి కొత్తగా చెప్పాలి కాబట్టి రీసెర్చ్ చేద్దాం పాత కదా సో రెడీ నేను ఇప్పుడు రెడీ అనమాట మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ సో ఇక్కడ రెండు క్యారెక్టర్లు దిమ్దా ఏంటంటే ఒక క్యారెక్టర్ ఎస్ వన్ ఇంకో క్యారెక్టర్ ఎస్నాట్ సో ఈ రెండు క్యారెక్టర్లకి సో రెండు క్యారెక్టర్లు అని చెప్పాను కదా క్యూ ఎస్ వన్ అండ్ క్యూ ఎస్నాట్ వాళ్ళకి మూడు కార్లు ఉంటాయి అనమాట ఆ మూడు కార్ల్లో ఒకరోజు దొంగలు వచ్చి ఒక కార్లో లాక్ చేసి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోతే జీటీ నాట్ అండ్ జీటీ వన్ ఈ రెండు రోడ్లు అనమాట ఈ రెండు రోడ్లలో ఒక రోడ్డు దగ్గర వదిలేస్తారు అందువల్ల జీటీ నాట్ జీటీ వన్ అనేది రెండు రోడ్లు ఆ రెండు రోడ్ల దగ్గర వదిలేస్తారు అర్థమైంది కదా సో ఎస్ ఎస్ వన్ ఎస్ నాట్ అనేది రెండు క్యారెక్టర్లో వాళ్ళకి మూడు కార్లు ఉంటాయి మూడు కార్లు ఎస్ నాట్ ఎస్ వన్ ఎస్ టూ అని పేరు సో ఒక కార్లో లాక్ చేసి వాళ్ళ కార్లోనే దొంగతనంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే జీటీనాథ్ జీటీ వన్ రోడ్లో వదిలేస్తారు రోడ్లో వదిలేస్తే ఆ కార్ అనేది మినిమం అనేది మాక్సిమమ్ స్పీడ్దే వెళ్తుంది సో ఆ స్పీడ్లో వెళ్ళకపోతే ఫస్ట్ మ్యాక్సిమం స్పీడ్లో స్టార్ట్ చేస్తుంది సెవెన్ సెవెంటీ అనుకోండి సెవెన్ సెవెంటీ అనుకోండి తర్వాత సిక్స్టీ తగ్గుతుంది స్పీడ్ తర్వాత ఫిఫ్టీ స్పీడ్ తర్వాత ఫార్టీ తర్వాత థర్టీ సో మీకు సింపుల్గా ఉండడానికి సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ అని తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గుర్తు వచ్చింది పద్నాలుగు దేశాలు తిరిగినాయి ఇక్కడ చూడండి పద్నాలుగు దేశాలు తిరిగానే పదిహేను దేశం కూడా తిరిగేస్తే అయితే వదిలిపోతుంది కదా తిరిగాడు ఎందుకని దేశం పేరు ఏంటి చైనా సో కథ అంతా రిలేటెడ్గా లేకపోయినా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా సో ఈ ఎక్స్ట్రా నేమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి చెప్పు ఇంట ఇంటా అనేది ఒక అబ్బాయి పేరు ఆలీ అనేది అలే అనేది ఒక అమ్మాయి పేరు సో ఇంట మంచి లవర్స్ అనమాట సో డెన్ అనేది వేరే అబ్బాయి పేరు అలీక్ లైన అదే అప్పుడు ఇంటనే ఇంత ఇదంతా తెలుసుకుని దానిని రెండు బీగాడు రోడ్డు మీద దో హిందీలో దో కదా రెండు అంటే రెండు పీగాడు దో తప్పడు మారితే అంటారు హిందీలో దో తప్పడు మారితే రోడ్డు మీద కొట్టాడు దో తప్పడు మారితే సో అప్పుడు అమ్మో అయ్యో అని అరిచాడు అనమాట అమ్మో అయ్యో అరిసినప్పుడు సో తప్పు అయిపోయింది అని చెప్పి ఆ లవరా హల్దా హల్దా అనే ఆ లవరా వచ్చింది అప్పుడు అప్పుడు డన్ పట్టుకుని తీసుకెళ్ళిపోయింది చేతులు పట్టుకుని హోల్డ్ సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి